వెల్కమ్ టు యూ కరోనా వచ్చినటువంటి తొలి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు మంత్రులను కోట్లాది రూపాయల నష్టం నుంచి బయట వేశాడు అది ఎలాగని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే కరోనా వచ్చినటువంటి తొలి రోజుల్లో చికెన్ తినటానికి ప్రజలందరూ కూడా భయపడ్డారు మటన్ తినటానికి భయపడ్డారు ఫిష్ తినడానికి కూడా భయపడ్డారు కొన్ని రోజుల పాటు ఉచితంగా కూడా చికెన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి కోళ్ళ ఫారాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఉన్నాయి అలాగే చికెన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఈసారి మాత్రం వాడుపు విస్తృతంగా వస్తూ ఉంది దేశవ్యాప్తంగా కూడా వ్యాపిస్తూ ఉంది దీనికి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు తొలి రోజుల్లో చికెను అలాగే మటను ఫిష్కు సంబంధించినటువంటి మార్కెట్ దుకాణాలు వెలవెల పోయిన సందర్భంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చికెను మటను ఫిష్ తినాలి కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలని కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు దాంతో చికెను మటను ఫిష్ విక్రయాలు పెరిగిపోయాయి ఆనాడు దాదాపు ఇద్దరు మంత్రులు సేవ చేయడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అనేటువంటి ఆరోపణలు కూడా కొందరి వద్ద ఎదుర్కొన్నారు ఆయన కానీ ఈసారి దేశవ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది బర్డ్ ఫ్లూ రూపంలో ఇప్పుడు ఏవియన్ ఫ్లూ అనేటువంటి పేరు కూడా పెట్టారు దానికి ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ కేరళ ఈ రాష్ట్రాల్లో విస్తృతంగా కూడా ఉంది అలాగే ఏపీ తెలంగాణలో కూడా ఇది పాకుతూ ఉంది పైగా మధ్యప్రదేశ్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయనేది సమాచారం బర్డ్ ఫ్లూ ఒకవైపు పక్షులు చనిపోతున్నాయి ఇంకొక వైపు కోళ్ళు చనిపోతూ ఉన్నాయి ఫిష్ చనిపోతూ ఉంది ఇలా రకరకాల వ్యాధులతోటి బర్డ్ ఫ్లూ ప్రత్యేక ప్రత్యేకించి ఏవియన్ అనేటువంటి ఫ్లూ వీటికి సోకింది దీంతో కేరళ రాష్ట్రంలో అయితే విక్రయాలను దాదాపుగా నిషేధించారు ఇక మధ్యప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల నిషేధించడం కూడా జరిగింది రాజస్థాన్లో కూడా రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది ఈ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూలో రూపంలో వచ్చినటువంటి ఈ వ్యాధి మనుషులకు కూడా సోకేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ ప్రభుత్వాలు భావిస్తున్నాయి అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా ప్రభుత్వాలు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కేరళ బోర్డర్లో ఉన్నటువంటి తమిళనాడు నుంచి ఏపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు మరోవైపు మధ్యప్రదేశ్ రాజస్థాన్కు సోకినటువంటి ఈ బర్డ్ ఫ్లూ త్వరలోనే తెలంగాణకు కూడా అటాక్ కాబోతుంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అందుకే ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు అయినప్పటికీ కూడా కరోనా తొలి రోజుల్లో మనం కనుక గమనించినట్టయితే కనుక ఆ రోజు కూడా కాకులు చనిపోవటం పక్షులు వివిధ రకాల చనిపోవడం అలాగే కోళ్ళు కూడా చనిపోవడం ఇవన్నీ కూడా చూసాము ఆ తర్వాత కరోనా వ్యాప్తి చూసాము కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ప్రకటించారు ఆ సందర్భంగా చికెన్ కొనుగోలు నిలిచిపోయాయి ఈసారి మాత్రం ఇప్పుడు బర్డ్ ఫ్లూ సందర్భంగా కోళ్ళు కాకులు అలాగే వివిధ రకాల పక్షులు కూడా చనిపోతున్నటువంటి క్రమంలో మనుషులకు కూడా ఇది సోకేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు కూడా ఈ క్రమంలో ఈసారి ఏ విధంగా ఈ ఫారాలు ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే కోళ్ళఫారాల వ్యాపారులు కానీ కేసీఆర్ కాపాడుతాడు తొలి రోజుల్లో కోవిడ్ సందర్భంగా ఆయన ఈ కోళ్ల వ్యాపారులను కాపాడారు ప్రెస్ మీట్ పెట్టి ఈసారి కూడా కేసీఆర్ వాళ్ళని కాపాడేటువంటి అవకాశం ఉందా లేదా వైపు వివిధ రాష్ట్రాల నుంచి తరుముకొస్తున్నటువంటి ఈ వ్యాధి ఏపీ తెలంగాణలో విస్తృతమైతే కనుక రాబోయేటువంటి పరిస్థితులు ఏంటి కొన్ని కొన్ని చోట్ల క్రయ విక్రయాలను నాన్ వెజ్కి సంబంధించి నిషేధించినటువంటి క్రమంలో ఏపీ తెలంగాణలో కూడా నిషేధించేటువంటి అవకాశం ఉందా ఈ సందర్భంగా కేసీఆర్ ఈసారి యూరోపంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకొస్తారనేది చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్